స్త్రీలను దొంగతనం చేశారంటూ ఇద్దరు యువకులను కరెంటు స్తంభానికి కట్టుమేసి గుండు కొట్టించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ పరిధిలో చోటు చేసుకుంది. జరిగిన అవమానంతో బాధితులు స్థానిక ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శంషాబాద్లోని అహ్మద్ నగర్లో నివాసం ఉంటున్న మహమ్మద్ ఖుద్దూస్ ఎండి ఖాజాలు స్క్రాప్ బిజినెస్ చేస్తుంటారు. స్క్రాప్ బిజినెస్ తో పాటు చిన్న చిన్న దొంగతనాలు చేస్తారనే ఆరోపణలున్నాయి. కాగా గత కొంతకాలంగా అహ్మద్ నగర్ లో వాహనాలకు సంబంధించిన బ్యాటరీలు దొంగతనానికి గురవుతున్నాయి. అలా చోరీ కాబడిన బ్యాటరీలు అదే కాలనీలో ఉంటున్న ఎండి ఖాజా అనే యువకుడి ఇంటిలో దొరికాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఖుద్దూస్ తో కలిసి ఖాజా బ్యాటరీలు దొంగిలించారనే కారణంతో అహ్మద్ కాలనీకి చెందిన కొంతమంది ఖుద్దూస్ ఖాజాలను బలవంతంగా స్థానిక మదీనా మసీద్ సమీపంలోకి తీసుకునొచ్చి అక్కడ కరెంటు స్తంభానికి కట్టివేశారు. ఖాజా ఇంటిలో దొరికిన బ్యాటరీలను ఖుద్దూస్ ఖాజాల మెడలో వేసి ఇద్దరికి గుండు కొట్టించారు. జరిగిన అవమానంతో బాధితులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు అబ్దుల్ రెహమాన్, మహమ్మద్ అలీ, ఎండి జావేద్, ఎండి గౌస్, ఎండి భార్యలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.